హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన ధైన్ ఫార్మర్ రేటి తెలుగు ఫ్రెండ్స్ నేను మార్కెట్కి బైక్ మీద బయలుదేరానండి మా ఇంటికి కొంచెం దూరం వెళ్ళగానే ఈ పైన తాబేలు అనేది కనిపించింది సహజంగా అయితే తాబేళ్ళు నైట్ టైమే రోడ్లు క్రాస్ చేస్తుంటాయి కానీ ఇది మెట్ట మధ్యాహ్నం చూడండి మండి టెండ్లో వచ్చి రోడ్డు దాడుతుంది ఈ తాబేలు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళే క్రమంలో ఈ ట్రాక్టర్ల కింద లారీల కింద పడిపోయి చనిపోవడం జరిగిందండి నేను చాలా చూశాను దీని అయితే సేఫ్గా ఒక మంచి ఉన్న ప్లేస్లో అయితే నేను వేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి చిన్న నీట్గా ఉంటుంది అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తాను నీటిలో వదిలేయడం కూడా నేను ఈ క్లిప్లో కవర్ చేస్తాను చూడండి మనకి ఇలాంటి తాబేల్ని ఇండియన్ సాఫ్ట్ సెల్ టోర్టల్ అని అయితే అంటామండి ఇది వచ్చి పై పింక్ అనేది కొంచెం మెత్తగానే ఉంటుందండి చుట్టూను ఈ మధ్యలో మాత్రం కొంచెం గట్టిగా ఉంటుంది ఆ ఇంటికి తీసుకొచ్చాను ఇంటికి తీసుకొచ్చితే మాకు ఇక్కడ ఒక కుక్కపిల్ల అనేది ఉంది పప్పి డాగ్ ఉంది మీకు పోయిన వీడియోలో చూపించాను కదా ఈ పప్పీ డాగ్ ఎప్పుడు ఇప్పుడుకి వచ్చి తాబేల్లి అనేది చూడలేదండి ఇది పుట్టిన దగ్గర నుంచి చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం దీని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం మనకి ఇది వచ్చి భారతదేశంలో ఎక్కువ అయితే ఉంటాయండి ఇండియన్ సాఫ్ట్ ఫిషల్ టోటల్స్ అని అంటాము అందుకే ఇవి పల్లెటూరులో ఎక్కువగా చిత్ర నేలల్లో పొలాల్లో ఎక్కువగా సంతాన వృద్ధి అయితే చెంది ఎక్కువగా అయితే ఉంటాయండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాటి వాటికి రకరకాల సైజుల్లో మాకైతే ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉంటాయి కనీసం నెలకొకటి రెండు అయినా సరే మాకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట నేను నాకు కనిపించిన వల్ల ఏదో విధంగా సేవ్ చేస్తుంటాను ఒకసారి అయితే గుడ్లే పని చేస్తున్నప్పుడు గుడ్లు కనిపించేయండి అవి తీసుకొని ఇసుకలో పొదిగించి పిల్లలు చేయించి వాటిని కొన్ని రోజులు పెంచి వాటిని వదిలేయడం జరిగింది రకరకాల ప్రదేశాల్లో వదిలేసాను అవి కూడా మన ఛానల్లో టోటల్ ప్లేస్లో ఉంటాయి చూడండి ఇది చూశారు కదండి ఈ తాబేళ్ళకి భయం ఎక్కువ అనమాట భయం వచ్చినప్పుడు లోపలికి తలా కాళ్ళు లాగేసుకుంటాయి ఇది చూశారు కదా కొంచెం ఇక్కడ పెట్టాను ఒక రెండు నిమిషాలు ఆలోచించింది అటు ఇటు చూసింది చూసి అలా వెళ్ళిపోతుంది ఇక్కడ మా మోటార్ నీళ్ళు పెడితే కొంచెం నీళ్ళు అనేది స్టాక్ అయినాయి అది వచ్చి బయటికి పోదామని అనుకుంది ఆ నీటిలోకి కూడా వెళ్ళలేదు అనమాట ఇక్కడ మా పప్పిని అయితే ఆలోచిస్తుంది ఈ తాబేళ్ళు ఏదైనా ప్రమాదం ఉంది అని అనిపించినప్పుడు అక్కడ ఆగిపోతాయండి కదలకంట ఆగిపోయి కాళ్ళు చేతులు లోపల లాగేసుకొని ఆగిపోతాయి ఆగిపోయి అలాగా నోట్రల్ మోడ్లో ఉండిపోయి ఆ తర్వాత ఏది లేదనుకున్నప్పుడు చాలా వేగంగా వెళ్ళిపోతాయి అనమాట ఈ తాబేళ్ళు స్పీడ్గానే వెళ్తాయి మనం తాబేలు నెమ్మదిగా అని అనుకుంటాం కానీ అవి వెళ్ళాలనుకుంటే చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట గబగబాన ఇక్కడ మా పప్పి చూడండి కొంచెం చెక్ చేస్తుంది ఏటిది కొత్త జీవి ఎలా ఉందని చెప్పేసి నేను చిన్నప్పుడు మా నాన్న తాబేళ్ళు దొరికినప్పుడు తెచ్చేవాడు పొలాల్లో దొరికితే పెద్ద తాబేలు ఇంటికి తెచ్చేవాడు అండి మాకు చూపించడం కోసం అప్పుడు నేను విచిత్రంగా ఇలాగే చూసేవాడిని మొట్టమొదటిసారి తాబేలు చూసినప్పుడు నేను కుక్క పిల్ల ఫీల్ అవుతుంది కదా అలాగే ఫీల్ అయ్యేవాడిని అది అని భయపడేవాడిని అనమాట కానీ ఇది వేటాడే జీవి కదా అందు గురించి అది భయపడలేదు దాన్నే భయపెడదామని ట్రై చేస్తుంది అది కూడా లేండి కుక్కను చూసి కొంచెం పోదాం ఇది ఖర్చేసేలా ఉందని అనుకుంటుంది అదే ఫ్రెండ్స్ తాబేళ్ళు అనేది వాళ్ళకి మనకి హైబ్రిడ్ తాబేలు అనేవి ఉన్నాయండి మన ఫారిన్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకున్న తాబేలు ఉంటాయి కొన్ని పెంపుడు తాబేలు అవి మాత్రమే పెంచాలి మనం ఇవి వచ్చి వైల్డ్ టోటల్స్ అంటే మామూలుగా ప్రకృతిలో శాశ్రద్ధంగా పెరిగే తాబేల్ని మనం పెంచకూడదు అలా పెంచితే మనకి పోలీస్ కేసు అయితే అవుతుందండి ఒకవేళ ఏదైనా గాయ అపాయకరమైన పరిస్థితుల్లో తీసుకొచ్చి ఒక నెల రెండు నెలలు పెంచేది రికవర్ అయిన తర్వాత మళ్ళీ వదిలేయాలి కానీ మనం అలా ఇంటి దగ్గర పెంచి వాటిని సరదాగా పిల్లల చేత ఆడిపిద్దాం అది ఇది అంటే కుదరదు అనమాట చాలామంది తెలియకి పెంచుతారు కానీ అది ఇంట్లో పెంచుతారు కాబట్టి ఎవరికి తెలియదు కాబట్టి సరిపోద్ది అదే మీకు వైల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ కేర్ వాళ్ళకు అది తెలిస్తే ఆఫీసర్లు కానీ తెలిస్తే కంపల్సరీ కేసు అనేది రాస్తారు అందు గురించి మీరు మనం ఏ పర్సన్ అయితే పెంచుకోవడానికి వీలు పడుతుందో అవి మాత్రం ఇంటి దగ్గర పెంచుకోవాలండి చూసారు కదా అది న్యూట్రల్ మోడ్లోకి అయితే వెళ్ళిపోయింది ఎందుకంటే కుక్క బాగా అరుస్తుంది కదా మా పప్పి కరిసేద్దామని భయపడింది ఇప్పుడు కొంచెం దాన్ని భయం తగ్గేలాగా మా డాగ్కి దానికి కూడా భయం తగ్గేలాగా అయితే మనం మనం ఏదైతే పెర్షన్ పెంచుతాం ఇంటి దగ్గర ఒక ఐదు ఆరు రకాల పెర్షన్ పెంచేదానికి ఒకదానికోటే అగ్రెసివ్గా లేకుండా ఫ్రెండ్లీగా ఉండేటట్టు మనం అలవాటు చేయాలండి అంటే ఈ తాబేలు ఏమిటో పెంచను కాబట్టి ఇది ఏం చేయలేదు కానీ అదే మనం ఏ ర్యాబిట్స్ని పెంచినా సరే మనకొక్కే వాటిని ఖర్చు చేయకుండా ఉండాలంటే రెండిటికి అప్పుడప్పుడు పక్క పక్కన పెట్టి మనం దగ్గరుండి జాగ్రత్త చూడాలి మా గేదె ఉంది ఇక్కడ ఈ గేదె ఆల్రెడీ గేదెలకి తాబేలు పెద్ద పట్టించుకోవండి ఎందుకంటే అవి ఏ ప రకరకాల పురుగుళ్ళన్ని చూస్తూ ఉంటాయి గడ్డి తినేటప్పుడు అవి పెద్ద పట్టించుకోవు మొత్తానికైతే కొంచెం మా కుక్కతో ఆడుకుంది ఆడుకున్న తర్వాత ఇక నీళ్ళ దగ్గర తీసుకొచ్చానండి చాలా ఆనందంగా కనిపిస్తుంది తప్పకుండా మీకు యానిమల్స్ కానీ పెట్స్ కానీ ఇష్టమైతే తప్పకుండా వీడియో లైక్ చేయండి వదిలేశాను వదలగానే చపక్కన వెళ్ళిపోయింది వాటర్లోకి ఈ తాబేళ్ళు పంట పొలాల్లో ఉన్న హానికరమైన కీటకాలు తినేసి మన పంటలు రక్షిస్తాయండి అందు గురించి తాబేలు రక్షించే బాధ్యత మనకు ఉంది మీరు కూడా మీ జీవితంలో ఏ జీవిని సురక్షితంగా కాపాడారు ఎలా కాపాడారు అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్